ఇది ఇంటర్నేషనల్ ప్రాస్టేట్ మంత్ అంటారు. జనరల్గా ప్రాస్టేట్ గ్రంథి గురించి కొంచెం మీకు బ్రీఫ్గా చెప్తాను. ప్రాస్టేట్ గ్రంథి అనేది మనకి మానవ శరీరంలో మగవాళ్ళందరికీ మూత్ర నాళానికి, మూత్ర సంచికి అనుసంధానంగా ఒక గ్రంథి ఉంటుంది. జనరల్గా అది వీర్యం యొక్క ఉత్పత్తికి తోడ్పడుతుంది. యంగ్ ఏజ్లో వీర్యం యొక్క ఉత్పత్తికి తోడ్పడుతుంది. అది వయసు పెరిగే కొద్దీ కొన్నిసార్లు ఆ ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల వల్ల, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ వల్ల కావచ్చు, వయసు పెరుగుదలతో పాటు ప్రాస్టేట్ గ్రంథి పెరగటం వల్ల కొన్నిసార్లు మూత్రానికి సంబంధించి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. అంటే మూత్రం దార సన్నబడ్డము, రాత్రిపూట మూత్రానికి ఎక్కువసార్లు లేవడం, తర్వాత మూత్రం స్టార్ట్ చేసిన తర్వాత కాస్త టైం తీసుకుని పోయడం, రెండోది మూత్రం పోసిన తర్వాత ఇంకా మిగిలిపోయినట్టు సిమ్టమ్స్ ఉండటం, రెండోది మూత్రంలో రక్తంలాగా రావడం, మూత్రము వచ్చిన తర్వాత బాత్రూమ్కి లేదా ఆగలేకుండా తొందరగా అర్జెన్సీ రావడం, ఇవన్నీ ఉంటాయి. కొన్నిసార్లు ఆ ప్రాస్టేట్ గ్రంథి ఎదుగుదల కొన్నిసార్లు క్యాన్సర్ కూడా దారి తీయచ్చు. యూజువల్లీ 40 సంవత్సరాల వయసు నుంచి ఈ PSA హార్మోన్ అనేది ఒకటి స్క్రీనింగ్ చేపిస్తాము. ఆ PSA హార్మోన్ కనుక బాగా ఎక్కువ ఉంటే కొన్నిసార్లు మనం ప్రాస్టేట్ గ్రంథికి ఏమైనా క్యాన్సర్గా క్యాన్సర్కి వెళుతుందా అనే ఒక అనుమానం పెట్టుకుని దానికి బయాప్సీ అది చేసి, ట్రస్ట్ గైడెడ్ బయాప్సీ అంటాము, అది చేసి కొన్నిసార్లు డయాగ్నోస్ చేసుకుంటాము. బట్ ఒకవేళ ప్రాస్టేట్ గ్రంథి వల్ల కేవలం సిమ్టమ్స్ తక్కువే ఉండి ఒకవేళ PSA హార్మోన్ కనుక ఏమీ పెరగకపోతే కేవలం మందులతోనే, అంటే నైట్ పూట ఒక ట్యాబ్లెట్ వేయడం ద్వారా యూజువల్లీ ప్రాస్టేట్ సిమ్టమ్స్ అనేది 100 మందిలో 70 మందికి బాగానే ఇంప్రూవ్ అవుతాయి. బట్ ఇన్ కేస్ ఒకవేళ ప్రాస్టేట్ సిమ్టమ్స్ మందులతో ఇంప్రూవ్ అవ్వట్లేదు, దానివల్ల ఇంకా సమస్య ఉంది అనుకుంటే అప్పుడు TURP అంటే అంగనాళంలో నుంచి ఆ ప్రాస్టేట్ గ్రంథిని తీసివేయడం ద్వారా ఆ సిమ్టమ్స్ని తగ్గించడం జరుగుతుంది. దానివల్ల చిన్న ఆపరేషన్ జనరల్గా ఒక రోజులోనే ఇంటికి వెళ్ళిపోతారు. ఈ ప్రాస్టేట్ మందులతోనే ముందు తగ్గిస్తాము, ప్రాస్టేట్ గ్రంథి వాపుని తగ్గకపోతే ఆపరేషన్ చేసి తీసేస్తాము. డాక్టర్ రాఘవేంద్ర, నేను MCH యూరాలజిస్ట్ అండి, ఫ్రమ్ గాంధీ హాస్పిటల్. నేను